ఎం ప్రభాకర్ రెడ్డి. పరిచయం అక్కర్లేని నటుడు. హీరోగా పరిచయమై విలన్ వేషాలు వేసి చివరకు క్యారెక్టర్ యాక్టర్గా జనం గుండెల్లో మిగిలారు. డాక్టర్ కాబోయి యాక్టర్నయ్యా అంటూ కొంతమంది తారలు చెప్తుంటారు. కానీ తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన ప్రభాకర్ రెడ్డి డాక్టర్ కూడా. ఆయన పేరుకు ముందున్నది ఏ విశ్వవిద్యాలయమో ఇచ్చిన గౌరవ డాక్టరేట్ కాదు. చాలా కష్టపడి ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అయ్యారాయన. అంతేకాదు, డాక్టర్ యాక్టర్ ఒకేసారి అయ్యారు. ఎలాగంటే తొలి సినిమా చివరకు మిగిలేది చిత్రంలో నటించేందుకు అవకాశం వచ్చే సమయానికే ప్రభాకర్ రెడ్డి ఎంబీబీఎస్ పరీక్ష రాశారు. ఆ సినిమా విడుదల కంటే ముందే రిజల్ట్స్ వచ్చి డాక్టర్ అయ్యారు. హైదరాబాద్లో ఒక పక్క ప్రాక్టీస్ చేస్తూనే మరోపక్క సినిమా మీద ఆసక్తితో భీష్మ, తండ్రులు కొడుకులు చిత్రాల్లో నటించారు. డాక్టర్గా కన్నా యాక్టర్గా కొనసాగడానికే నిర్ణయించుకున్నారు. మంచి అవకాశాలు వస్తున్నప్పుడు ఎందుకు వదలాలి అనుకుని ప్రాక్టీస్ను పక్కకు పెట్టేసి సినిమాలకే పరిమితమయ్యారు. అయితే ఒక దశలో ఆయన పరిస్థితి రెంటికి చెడినట్లయింది. అటు అవకాశాలు రాక ఇటు ప్రాక్టీసు లేక చాలా ఇబ్బంది పడ్డారు. తనకు ఉర్దూ బాగా తెలుసుండడంతో తన బాధల్ని ఓ కవిత రూపంలో రాసుకున్నారు ప్రభాకర్ రెడ్డి. ఆ కవితకు తెలుగు అనువాదమిదే. రేపు జీవితంలో తెల్లవారుతుందన్న ఆశతో ముందడుగు వేశాను, కానీ దారి కఠినంగా ఉంది, గమ్యం ఎంతో దూరంలో ఉంది. అయినా ముందుకు సాగుతూనే ఉన్నాను. అటో ఇటో తేల్చుకోలేని స్థితిలో ఉన్నాను. నా భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది. అయినా అంతరాత్మకు వ్యతిరేకమైన పనులు చేసి పైకి రావాలన్న భావం కలగడం లేదు. మనసు మందగించింది, గుండె మండుతోంది. మండిన గుండె నిప్పు కణంగా మారిపోయింది. ఆ కణం మసైపోయింది, బూడిద మట్టిగా మారింది. ఇప్పుడు నేను బతకలేను. అయితే ఈ కవిత రాసిన విధంగా ఆయన జీవితం విషాదంగా ముగియలేదు. కాలక్రమంలో అదృష్టం తలుపు తట్టింది. ఒక్క నెలలోనే 10 సినిమాలు రావడంతో ఆ కవితను మళ్లీ చదివే అవకాశం ఆయనకు రాలేదు.